ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మందుకి పూర్తి విరుగుడైతే చెప్పబోతున్నాను విరుగుడు మరల మందుకి పూర్తిగా విరిగిపోతుంది కడుపులో నుంచి అది బయటపడిపోతుంది మనకు తెలియకుండానే అది మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతుంది అలాగే కొన్ని సందర్భాల్లో లోపల విరిగిపోతుంది మరి దీనికి నేను పూర్తి సమాచారం అయితే అందిస్తాను మరల మందు బారిన పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇది విముక్తి మరి ఇలాంటి ఒక మంచి మంచి విషయాల కోసం ఈ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ జీవితానికి జాతకానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా కూడా మన ఛానల్లో పరిష్కార మార్గాలు ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ని మీరు చూడండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మరి మరల మందుకి విరుగుడు ఇది వాస్తవం మరల మందు పెట్టడం అనేది ఎంత తేలిగ్గా పెడతారో విరుగుడు కూడా అంతే తేలిగ్గా ఉంటుంది కాదు తెలుసుకోవాలి మనం ఇది మరల మందుకి పరిష్కారం కొంతమంది అంటూ ఉంటారు ఇది పెట్టామంటే ఇక జీవితంలో ఎదురు లేదు అంటూ ఉంటారు వాస్తవమే కానీ దానికి విరుగుడు కూడా తెలిసి ఉంటే అది చాలా తేలిక వెంటనే తీసేసుకోవచ్చు అసలు మరి ఈ మరల మందు అంటే ఏమిటి అంటే మరల మందు లేదంటే మరుగు మందు లేదంటే పెట్టుడు మందు లేదంటే వశీకరణ మందు లేదంటే స్త్రీ పురుష మందు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మరి ఈ మందు అనేది మూడు రకాలుగా పెడుతూ ఉంటారు తలకి కాళ్ళకి కడుపులోకి పెడుతూ ఉంటారు అయితే ఈ మూడు రకాలుగా ఈ మందు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది అయితే చాలామంది ఏంటంటే అసలు ఇది ఉందా లేదా అంటూ ఉంటారు మరి లేకుండానే నిప్పు లేకుండానే పొగ రాదు మరి పొగ వచ్చిందంటే నిప్పు ఉన్నట్టే అలాగే ఈ మరల మందు అనే పదం వచ్చిందంటే అది ఉన్నట్టే ఖచ్చితంగా ఉంది మరి అంటే ఇప్పుడు అంత తక్కువగా అంటే ఇప్పుడు పరిస్థితులు లేదు ఇప్పుడు ఈ సమయాల్లో ఒకప్పుడు ఎక్కువగా ఉండేది సరే ఎవరైనా సరే ఇప్పుడు కూడా అది ఉంది అని వారు ఒక ఆలోచన భ్రమలో ఉంటే అంటే వాళ్ళు మాకు ఉంది అలాగే మరల ముందు బారిన పడ్డాము అప్పటి నుంచే మారిపోయాం అంతకుముందు బాగుండేవాళ్ళం అని ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఇక వీళ్ళు మనం చెప్పినా వినరు అవి లెవ్వన్నా వినరు ఉన్నాయన్నా వినరు అసలు మరల ముందుని బారిన పడిపోయామని చెప్పి ఇంక వాళ్ళు ప్రపంచంలో వాళ్ళే ఉంటారు మరి ఇలాంటి వారికి మంచి విరుగుడు మంచి విరుగుడైతే ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తున్నాను ఇది మీరు చేశారు అంటే ఆ కడుపులో ఉన్నది ఏదైతే ఉందో మరల మందులతో పాటు చెడు కూడా విరిగిపోతుంది అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి కూడా విరిగిపోతూ ఉంటాయి మరి ఏంటి అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఆకలి వెయ్యదు అసలు ఆకలి తినాలనిపించదన్నమాట ఒకవేళ కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోవటం లేదంటే వాంతి అయినట్టు ఉండటం నిద్ర పట్టకపోవటం అతిగా ఆలోచించటం అలాగే కాళ్ళు చేతులు పీక్కు వచ్చినట్టు ఉండటం అంటే నరాలు కండరాలు పీకుతున్నట్టు ఉండటం అలాగే విపరీతంగా ఉల్లు నొప్పులు అలాగే నీరసంగా ఉండటం ఏ పని చేయలేకపోవటం ఒక రకమైన మనోవేదన మానసిక రోగంతో మనోవేదనతో బాధపడి ఉండటం ఇలా ఏ పని చేయలేము ఇక ఒకరిపైన ఎవరిపైన ఒకరిపైన ఒక రకమైన మనకి ఆలోచన ఉంటుందన్నమాట ఇలాంటి సందర్భాల్లో మీరు ఈ పని చేయండి ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి ఏ వయసులో వారైనా కానివ్వండి ఈ రకంగా మీరు చేయండి ఈ రకంగా మీరు చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఆకలి అవుతుంది బాగా నిద్రపడుతుంది మీకు తిన్నది అరుగుతుంది వంట పడుతుంది అలాగే మీ కాళ్ళు చేతులు పీకుపోవటం అనేది అది కూడా ఆగిపోతుంది ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్ని రకాల సమస్యలకి ఇది ఒక్క ఇది ఒక్కటే పరిష్కార మార్గం నేను మూడైతే చెప్తాను ఆ మూడు మీరు చూసుకోండి అందులో ఒక మూలిక ద్వారా మీకు చెప్తాను మిగతా రెండు మీరు చేసుకోవచ్చు అనమాట ఇది చేయటం ద్వారా మీకు చక్కగా మంచి పరిష్కారం అయితే అవుతుంది అది ఏంటో ఒకసారి చూద్దామండి ఇదిగో చూడండి ఇది బ్రహ్మమేడి చెట్టు అది అది బ్రహ్మమేడి మీకు నేను గతంలో చాలా వీడియోలు చేశాను బ్రహ్మమేడి చెట్టు ఇదిగో మీరు గుర్తుపట్టాలి అంటే ఇదిగో కాయలు ఈ మాదిరిగా ఉంటాయి బ్రహ్మమేడి కాయలు బ్రహ్మమేడి చెట్టు చూడండి దీనికి కాయలు ఈ మాదిరిగా ఉన్నాయి ఇది ఎక్కడ పట్టినా మనకి కనిపిస్తూనే ఉంటుంది బ్రహ్మమేడి మేడి చూస్తారు కదా ఇది బ్రహ్మమేడి మరి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇదిగో ఆ బ్రహ్మమేడి చెక్క తీసుకోండి ఇదిగో ఇది అదిగో చుట్టుకున్న చెక్కని కత్తితో మనం నూరినట్లయితే ఆడ చేసినట్లయితే అది వస్తుందన్నమాట నరికినట్లయితే చెక్క వస్తుంది బ్రహ్మమేడి బెరడు చెక్క అంటారు ఇదిగో దీని కాయలు ఇది ఎలా ఉంటుంది చూడండి బెరడు వస్తుంది ఈ బెర్రడ్ని మీరు ఏం చేయాలంటే బాగా దంచాలి బాగా దంచిన తర్వాత దీన్ని కషాయం కాసుకోవాలి కషాయం అంటే ఎట్లా గ్లాసు నీళ్ళు వేసి ఈ కచ్చాపచ్చగా దంచిన చెక్కని అందులో వేసి బాగా కషాయం కాయాలి గ్లాస్ కాస్తే అర గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టి పైన ఉన్న చెక్కను తీసేయాలి ఇప్పుడు మిగిలిన దాన్ని ఏం చేసుకోవాలంటే గ్లాసు నీళ్ళలో పోసుకొని దీన్ని ఎవరైతే మరల మందు బారిన పడ్డాము మాకు ఆకలి వేయట్లేదు తినడానికి చక్కగా ఏం తినలేకపోతున్నాము ఒకవేళ కాళ్ళు చేతులు పీక్కుపోతున్నాయి మాకు మరల మందు పెట్టారు అని ఎవరైనా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బాధపడుతూ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మరల మందుని బారిన పడ్డాము పలానా వాళ్ళు పెట్టారు అని ఇట్లా బాధపడేవాళ్ళు ఇప్పుడు ఈ వచ్చిన కషాయాన్ని కొంచెం 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 తాగుతూ ఉండాలి అంటే ఇది తాగినా ఎక్కువ తాగినా ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రమాదం ఏం కాదు కొంచెం కొంచెం అంటే ఒక రెండు స్పూన్లు మోతాదుగా తాగుతూ ఉండాలి మరి ఇలా తాగుతూ ఉన్నట్లయితే వెంటనే వాంతి అనేది రావటం జరుగుతుంది వాంతి అవుతుంది అనమాట ఈ వాంతి ద్వారా కడుపులో ఉన్న ఏదైతే ఉందో అదంతా కూడా మరల మందు అంతా కూడా బయటపడిపోతుంది అనమాట ఇక మీరు ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు ఏ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు మరల మందు పూర్తిగా బయటపడిపోతుంది ఒకవేళ ఎవరికైనా సరే వందల్లో ఒకరికి వాంతి రాలేదు అనుకుందాం అది కడుపులోనే విరిగిపోతుంది తర్వాత మలం ద్వారా బయటపడిపోతుంది మనకు తెలియకుండానే కాబట్టి మీరు ఈ ప్రయత్నాన్ని చేయండి అంతేగాని మీరు మరల మందు పెట్టారని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి మరల మందు తీసేయండి అని చెప్పి వాళ్ళకి వేలకు వేల డబ్బులు ఇచ్చి లేదంటే వాళ్ళకి వాళ్ళు పూజలు చేస్తాము మీకు మరల మందు పెట్టారు మిమ్మల్ని వశీకరణాలు చేసుకున్నారు మేము డబ్బులు ఇవ్వండి మాకు మేము ఇరగగొడతాము మరలమంది మరల మందు పూర్తిగా విరిగిపోతుంది మీరు మిమ్మల్ని సొంతం చేసుకున్న వాళ్ళని మళ్ళీ ఇట్లా ఇవన్నీ ఈ డబ్బులు పోగొట్టుకోవద్దు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేయరు తర్వాత మీరు డబ్బులు పోయి ఈ అన్ని అబద్ధాలు గురువుల పేరుతో ఇలా ఫోన్ నెంబర్లు పెడతారు అంత ఏముండదు ఇదంతా అంత బురిడి అబద్ధం అని మొత్తాన్ని తిట్టద్దు నిజమైన వ్యక్తులు నిజమైన శక్తులు ఉన్నాయి అలాగే మందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి విరుగుడు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మూలిక తంత్రాలు ఉన్నాయి మూలిక వైద్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఎక్కడో మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి అందరిని అలా మీరు నిందించవద్దు నిజాలు ఉన్నాయి కాబట్టి మీకు చైతన్యం కోసం మీరు బాగుండాలని మీరు నమ్మి మోసపోకూడదని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ ధనం మీ వద్దనే సేఫ్టీగా ఉండాలని నేను యొక్క వీడియోలు చేస్తూ ఉన్నా మీకు ఏ సమస్యకైనా పరిష్కారం మన ఛానల్లో ఉంటుంది మీరు చూడండి అంతేకాని మీరు ఎవరికి పడితే ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేసి పూజల పేరుతో మమ్మల్ని మాయ చేశారు మాపై పూజలు చేశారని చెప్పి మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి అందరం అనొద్దు మరి ఇది ఒక పద్ధతి ఇక తర్వాత ఈ మనకి ఇది పడిపోయిన తర్వాత మీరు చేయవలసిందంటే గోధుమ చెట్టు గోధుమ నోకుంది ఉంది గోధుమ నోక అంటారు కదా గోధుమ రొట్టె చేసుకుంటాం దాంట్లో నోక మనకి షాపుల్లో అమ్ముతుంటారు ఆ నోక ద్వారా జావ చేసుకొని మీరు తాగండి మళ్ళీ ఏదైతే మీ పోయిన శక్తి ఉందో అది తిరిగి పుంజుకుంటుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే వేడివేడిగా ఉన్న పదార్థాలు వీటిని కొద్ది రోజుల పాటు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి వేడివేడిగా ఉన్న పదార్థాలు తర్వాత పులుపు ఎక్కువగా తీసుకోండి ఈ పులుపు కనుక మీరు తీసుకుంటూ వేడి పదార్థాలు మీరు ఎక్కువ తీసుకుంటూ ఉన్నారంటే ఇక పోయిన శక్తి ఏదైతే ఉందో ఆ పోయిన శక్తి కూడా తిరిగి వస్తుంది తర్వాత మీరు ఈ నూక ద్వారా తిరిగి గోధుమ నూక ద్వారా తిరిగి పోయిన శక్తి వస్తుంది అలాగే ఈ దీనికి కూడా మళ్ళీ మందు అప్పటిదాకా మన కడుపులో ఉండి మనం చేసిన నష్టం మన శరీరానికి చేసిన నష్టం ఏదైతే మనకు తెలియకుండా ఉందో అది కూడా మళ్ళీ పూర్తి అవుతుంది ఆ నష్టం పూర్తి అయిపోయి మంచి ఆరోగ్యవంతుల్లాగా మీరు తయారవుతారనమాట మళ్ళీ ఎప్పటిలాగే మీకు నిద్రపడుతుంది ఆకలి అవుతుంది మీకు నొప్పులు తాగుతాయి నరాలు గుంజటం ఆగుతుంది మీకు ఎదుటి వాళ్ళ వ్యామోహం తగ్గుతుంది మీరు ఒక మాయలో ఉంచి బయటకు వస్తారు ఆరోగ్యంగా ఆనందంగా అన్ని రకాలుగా ఉంటారు ఒకసారి ప్రయత్నం చేయండి ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం మోసపోయి పూజలు పేరుతో ఉండే కన్నా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే మూలికల ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటం మీరు చక్కగా ఉండటం అనేది చాలా ఉత్తమం కాబట్టి ఈ బ్రహ్మ మేడి చెట్టు అంటారు దీన్ని ఇది చాలా శక్తివంతమైంది మంచి మూలికలు దీనిలో ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్రయత్నాన్ని మీరే చేసుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే